मुख्यमंत्री सहाय निधि కింద 28 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మంత్రి రామానాయుడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే పేదలందరూ అసలైన దీపావళి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని రామానాయుడు అన్నారు. మరి గత జగన్ ప్రభుత్వం రోగుల పట్ల కర్కశంగా వ్యవహరించి ఆసుపత్రుల బిల్లులను నిలిపివేసి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని నిర్వీర్యం చేసి అధికారులకు మెమోలు ఇచ్చారని ఆరోపించారు. సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కరికంటే ఒక్కరికి ఈ మాదిరిగా సీఎంఆర్ఎఫ్ అందినటువంటి పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి గతంలో అంటే మీరు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆసుపత్రి వాళ్ళు బిల్లులు ఇవ్వడానికి కూడా వీలు లేదని చెప్పి ఆసుపత్రులకే డైరెక్ట్గా గత ప్రభుత్వం మెమోలు ఇచ్చింది అని అంటే ఎంత కర్కశత్వంగా మానవత్వం లేకుండా పేషెంట్ల మీద కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి చూపించాడో గత పాలనలో మనం చూసాం. అంటే ఈరోజు దానికి భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు మరి వేళ ఒక మానవత్వంతో మరి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరైతే బిల్లులు తెచ్చుకుంటారో మరి వాళ్ళందరికీ కూడా చెక్కులు అందజేస్తూ ఉన్నాం.